హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చారు చేస్తున్నాను. దీన్ని పచ్చిపులుసు అని కూడా అంటారు. సో తెలంగాణలో ఇది ఎక్కువగా చేసుకుంటారు. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఉల్లికాడలు తీసుకున్నాను. ఉల్లికాడలు కూడా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఇక్కడ ఒక వెల్లిపాయ తీసుకున్నాను అండ్ కొంచెం జీలకర్ర వేసి దాన్ని కచ్చాపచ్చాగా దంచుకోండి. అండ్ ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాము, ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని అలా స్మాష్ చేస్తూ కలిపి గుజ్జు పడేసి జ్యూస్ తీసుకోండి. ఆ జ్యూస్లోకి మీకు ఎంత వాటర్ కావాలంటే, అంటే మీరు ఎలా పుల్లగా తింటే నార్మల్గా వేసుకోండి వాటర్, కొంచెం పుల్లగా వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, సారీ ఉప్పు వేస్తున్నాను. అండ్ కొంచెం పసుపు అండ్ కారం వేసి కలపండి. తర్వాత ఇందులో వెల్లిపాయ అండ్ జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. దాన్ని మీరు పోపులో అయినా వేసుకోవచ్చు, ఇట్లా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదంతా మంచిగా కలపాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు అండ్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర. అండ్ ఇక్కడ నేను ఒక మిర్చి తీసుకున్నాను, అది కూడా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ ఉల్లికాడలు. అండ్ ఇక్కడ 3-4 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఎండుమిర్చితో టేస్ట్ చాలా బాగుంటుంది. అవన్నీ వేసి కలపండి. ఇది ఏ ఫ్రై కర్రీలోకైనా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. వంకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై ఇలా ఫ్రైస్ చేసుకుంటాం కదా, అందులో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అండ్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆ చింతపండు రసం ఇందులో వేసుకోవడమే. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను. పసుపు వేసి బాగా కలపండి. తర్వాత చింతపండు రసం ఇందులో వేయడమే. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దానిలో క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే, సూపర్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. అండ్ పైనుండి ఇలా ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ తినే వాళ్ళే ఎక్కువగా వేసుకోండి. నార్మల్గా ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అంతే, అయిపోయింది. ఇది చారు అంటాము, పచ్చిపులుసు అని కూడా అంటారు.